వచ్చి బజాజ్ కావసాకి క్యాలిబర్ ఫెన్స్ జాతర పడుకున్నా అంటే బండ్లో ఎక్కువ పొగ కూడా రాదు ఫ్రెండ్స్, సింపుల్గా అయితే ఉంటుంది బండి అయితే. దీని సైలెన్సర్ విషయానికి వస్తే మీరు చూసిన సైలెన్సర్ ఎట్టం అనేది, ఇదైతే దీని సైలెన్సర్ కాదు నేను. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మీకైతే నేను ఎప్పటి నుంచో వీడియో తీయాలనుకుంటున్నా కానీ కుదరలేదు, ఇవాళ అయితే వీడియో తీయబోతున్నా ఫ్రెండ్స్. అదేంటంటే ఈ బైకే మీకైతే కనపడుతుంది అనుకుంటా, ఇదైతే నేనైతే ఫస్ట్ టైం కొన్న బైక్ ఫ్రెండ్స్ నా జీతంతో. అయితే ఈ బైక్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారో కామెంట్లో అయితే టైప్ చేయండి. ఈ బైక్ వచ్చి బజాజ్ కావసాకి క్యాలిబర్ ఫ్రెండ్స్, దీని సీసీ వచ్చి 110 సీసీ. ఇదైతే ఓల్డ్ మోడల్ బైకు, అప్పట్లో బజాజ్ కావసాకి కంపైన్ అయ్యి తయారు చేసిన బైకే ఈ బైక్ ఫ్రెండ్స్. చూడటానికి అయితే కొంచెం అప్పట్లో ఎట్లా తెలియదు కానీ ఇప్పుడైతే నాకైతే నచ్చిన, అప్పట్లో లుక్ దీని వేరే లెవెల్ అయితే ఉండేది. అంతేకాకుండా దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మిగిలిన బైక్లా కాదు ఫ్రెండ్స్, దీనికి గేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే మొత్తం ముందరకే ఉంటాయి, డౌన్ చేసుకోవాలంటే మనం వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. అదొక్కటే ఫ్రెండ్స్ దీంట్లో అయితే, ఇంకేం లేదు మైనస్. నాకైతే కొన్న కొత్తలో అయితే సరిగ్గా తెలిసేది కూడా కాదు గేర్లు ఎట్ట వేయలేదు. మామూలుగా మన బండిలాగే నేను వెనక్కి అనుకున్న గేర్లు ముందరకి వేస్తే నోట్లేదు అనుకోని నేను ముందరకే వేసేది, ఒకటే ఏదో అనుకున్న 5 గేర్లు 4 గేర్లు అర్థం కాదు నాకు. కొన్ని రోజులు అయితే బాగా కన్ఫ్యూజ్ అయ్యా, వీడియో యూట్యూబ్లోనే వీడియోలు చూసా బైక్ గురించి సంబంధించి, అప్పుడు తెలిసింది ఫ్రెండ్స్ దీనికైతే గేర్లు మొత్తం ముందరకని. అంతే ఇంకేం తెలియలేదు. బాగా అయితే బండి అయితే బాగా పద్దు ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా అయితే దీని ఇంజిన్ కండిషన్ బాగానే ఉంటుంది, కొంచెం అయితే మైనర్ రిపేర్లు ఉన్నాయి. ఇది ఏంటి ఈ బండి ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను ఇప్పుడు దీన్ని అయితే మనం ఇంకో 2 నెలలు మంచిగా రీమోడలింగ్ అయితే చెప్పిపోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే మీకైతే తమ ఈ రీమోడలింగ్ సంబంధించిన వీడియోలన్నీ ఫోటోలో పెడతా చూడండి, మన వీడియోలో పెడతా. మంచిగా ఓట్లేదు రీమోడలింగ్ అయితే బాగుంటుందో కామెంట్లు అయితే చెప్పండి ఆ పేర్లు అయితే. నేనైతే మంచిగా అయితే రీమోడలింగ్ అయితే చేపిస్తాను ఫ్రెండ్స్ ఈ బైక్ని అయితే. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఎక్కువ నేను ఎక్కువ ఏం చెప్పాను రీమోడలింగ్, ప్రస్తుతానికి ఆ బ్యాక్ మార్పిస్తా, ఫ్రంట్ మార్పిస్తా, ఫ్రంట్ డిస్క్ తెప్పిస్తాను. ఈ బ్యాక్ సైడ్ మాత్రం ఈ రిమ్ములు తీపిచ్చేస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే రిమ్ములు పెట్టి మనం దొరలేదు మన ఏరియా సైడ్. ఇంకా సీట్ కూడా మంచిగా సన్నగా మంచి సీట్ తీసుకోవాలి సార్, రీమోడలింగ్ సీట్ లాగా. ఇంకా హ్యాండిల్ బార్ కూడా మార్చేస్తాను ఫ్రెండ్స్, మనం డిస్క్ పెట్టిస్తాం కాబట్టి హ్యాండిల్ బార్ మారిపోద్ది. హెడ్లైట్ మాత్రం ఇట్టకి గుండ్రటది అయితే పెట్టిస్తాను, నాకు గుండ్రటి హెడ్లైట్ అంటే ఇష్టం బండిలో. ఇంకా ఈ బండి గురించి చెప్పుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ అనేది మీరైతే చూడొచ్చు ఎట్టంది అనేది, బాగానే ఉంటుంది. యువతలది బాగానే ఉంది ఫ్రెండ్స్, అవతలది బాగాలేదు, కొంచెం ప్రాబ్లం అయితే ఉంది యువతల దాంట్లో. అందుకని చెప్పి ఆయిల్ లీకేజ్ అయితే హెవీగా అవుతుంది దీంట్లో నుంచి మనకి వెళ్ళి. ఇప్పుడు ఎట్లా అవుతుందో నేనైతే చూపించలేదు, ఎందుకంటే రిమోడలింగ్ చేపిస్తాను కాబట్టి. ఇంకా ఈ రిమ్ములు అయితే మీరు చూసే పాత రిమ్ములు, ఇవి అయితే బ్రేక్ అయితే బాగా పడద్దు ఫ్రెండ్స్, ఇదైతే దానికి మెచ్చుకోవచ్చు. మనం డిస్క్ పెట్టించిన తర్వాత ఇంకా బాగా పడాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడైతే రిపేర్ బోల్ట్ అయితే లేదు ఫ్రెండ్స్, దీనికైతే బోల్ట్ అయితే ఒకటి పోయింది, అందుకే నేనైతే తాడేసి కట్టి పెట్టాను. ఈ హెడ్లైట్ ఎలాగదు ఎందుకంటే దీనికైతే బ్యాటరీ కనెక్షన్ లేదు, బ్యాటరీ అయితే పోయింది ఫ్రెండ్స్. దీనికైతే నేనైతే ఏపీ తెచ్చుకోలేదు బ్యాటరీ, మనం మంచి రిమోడలింగ్ చేసిన తర్వాత అప్పుడు చేపిస్తామని చెప్పి అంత ఫిక్స్ అయ్యి ప్రస్తుతానికి అయితే దీనికి నేనైతే ఏం పెట్టుబడి అయితే పెట్టలేదు. ఇంజన్ కండిషన్ మాత్రం బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం అయితే ఒక రిపేర్ ఉంది, మీరైతే ఇక్కడ సైడ్ చూపిస్తా చూడండి. ఇంజన్ నుంచి ఇక్కడ నుంచి అయితే ఆయిల్ లీకేజ్ అవుతా ఉంది ఫ్రెండ్స్, ఇబ్బందికి అయితే మీకైతే కనపడుతుంది అనుకుంటా ఆయిల్ లీకేజ్ అయితే అవుతా ఉంది. ఈ ఆయిల్ లీకేజ్ కానీ తగ్గిపోతే ఈ కిట్ మార్పిచ్చాల్సి ఉంటుంది, అప్పుడు మనకైతే ఆయిల్ లీకేజ్ అయితే అవ్వదు. ఈ ట్యాప్ కిట్ మార్పిచ్చిన తర్వాత ఆయిల్ లీకేజ్ అవ్వకుండా మంచి మంచి మైలేజ్ వేసేస్తుంది. ఈ పేరు అయితే ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్, మీరైతే చూడవచ్చు క్యాలిబర్ కావసాకి క్యాలిబర్ అయితే చూసుకోవచ్చు. ఇంకా దీని వెనకాల సెక్షన్ చూసుకుంటే మడ్ గార్డ్ ఉంది, అదైతే కొంచెం అయితే లూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్, సస్పెన్షన్ అంతకైతే పనిచేయదు. దీని సైలెన్సర్ విషయానికి వస్తే మీరు చూసిన సైలెన్సర్ ఎట్టం అనేది, ఇదైతే దీని సైలెన్సర్ కాదు నేను వేరే సైలెన్సర్ అయితే పెట్టించాను, దీని అయితే తుప్పు పట్టిపోయింది. ఇక్కడైతే చెప్పు అయితే కాలిపోయింది ఫ్రెండ్స్, ఇదైతే వెనకలు కూడా బ్రేకే కానీ వెనకలు కూడా డ్రమ్మే ఫ్రెండ్స్. దీనికి కూడా అయితే బ్రేక్ అయితే వెనకాల డ్రమ్ బ్రేక్ కూడా బాగా పడుతుంది, చెప్పుకోదగ్గ బాగానే ఉంటుంది. ఈ ట్యాంకీ వచ్చేసి ఈ ట్యాంక్ ఎన్ని లీటర్లు నాకు తెలియదు కానీ ట్యాంక్ కూడా గట్టిదే ఫ్రెండ్స్, బాగుంటుంది ట్యాంక్ కూడా. మంచి డిజైన్తో బ్లాక్ కలర్లో తీసుకున్నాను, నాకు నచ్చింది బ్లాక్ కలర్ అని చెప్పి బండి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నేనైతే దీని సీట్ మీద అయితే ఈజీగా 3 గానీ 4 కానీ కూర్చొని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఈ మధ్యన బైక్ల మీద తెగ ఎక్కిచ్చేస్తున్నారు, మీరు కూడా చూసుకుంటారు చాలా మంది అయితే బైక్ల మీద ఎలా ఎక్కిస్తున్నారు అనేది. దీని మీద అయితే కంఫర్ట్గా 3 అయితే కూర్చొని వెళ్ళచ్చు, ఇద్దరికైనా కంఫర్ట్గా అయితే ఉంటుంది ఎందుకంటే లాంగ్ సీట్ కాబట్టి. మనం రీమోడలింగ్ చేసిన తర్వాత సీట్ చాలా షార్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్, అప్పుడు ఇద్దరికే కష్టం. ఇంకా 3 అయితే అంటే ఇంకా చెప్పలేదు, మీకే తెలుసు కదా రీమోడలింగ్ తర్వాత ఎట్లా ఉంటాయి అనేది బండ్లు సీట్ కానీ. ఈ బండికి తాళం అయితే ఒరిజినల్ ఫ్రెండ్స్, దీని బండిది అయితే తాళం అయితే ఈ అన్న అయితే బండి కొన్నప్పుడే నాకు అయితే అన్న బండి తాళం అయితే ఇచ్చాడు. వెనకాల సెక్షన్ చూసుకుంటే సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, సిగ్నల్ లైట్ అయితే లేదు, దాని అయితే అడగమాకండి. రియర్ లైట్ అయితే కూడా వెళ్ళదు కానీ బాగుంటుంది చూడటానికి వెనకాల నుంచి కూడా అయితే ఫ్రెండ్స్. ఇదైతే సన్నటి టైర్ మంచి టైరే ఉంది, దీనికి వెనకాల టైర్ వచ్చి 90 సెక్షన్ టైర్ ఫ్రెండ్స్. ఇదైతే సరిగ్గా కనపడదు మీకు పేరు అయితే ఇక్కడ చూడొచ్చు, అంటే సైజ్ 90 సెక్షన్. ఈ పేర్లు మనకు అర్థం కావు, 3 పాయింట్ ఉంది. అయితే బ్యాగ్ ఫ్రెండ్స్ నేనైతే కుట్టించుకున్నాను, నెల్లూరులో కుట్టించినప్పుడు బ్యాగ్ ఇది అట్టే ఉంది, పాతపడిపోయిన బ్యాగ్. దీని తాళం కూడా హ్యాండిల్ అయితే ఉండదు ఫ్రెండ్స్, మీకు కన్సోల్ అయితే ఉండదు, అది మాత్రం నన్ను మాత్రం అడగంటే మైలేజ్ ఎంత ఇస్తుంది అని కామెంట్లో. మైలేజ్ ఈ ఓల్డ్ బైక్లు అయితే మైలేజ్ ఎక్కువ అయితే ఇవి ఫ్రెండ్స్, కొన్ని బైక్లు అయితే ఎక్కువ ఇస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదైతే ఓల్డ్ కాబట్టి ఇష్టమించిగా దీని ఒరిజినల్ మైలేజ్ వచ్చేసి 70 అని చెప్పున్నారు. 70 అయితే ఇదైతే ఇవ్వదు ఫ్రెండ్స్, ఇదైతే ఇచ్చేది 50 ఇస్తుంది మైలేజ్ అయితే, లీటర్కి 50 అయితే ఇస్తుంది ఇది నాకు తెలిసినంత వరకు.
ఓల్డ్ ఇస్ గోల్డ్ ఎందుకు అంటారు అంటే ఫ్రెండ్స్, అప్పట్లో బైక్లు అయితే మైలేజ్ అయితే బాగా ఇస్తాయి, అందుకని ఇట్లనైతే ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు. మంచిగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్, లో మెయింటెనెన్స్లో అయితే బైక్లు అయితే ఉంటాయి. ఇవి అయితే బాగా బ్రేక్లు పట్టడం కానీ అన్నీ అయితే బాగుంటాయి ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, క్లచ్ అయితే ఎట్టుంది అనేది, క్లచ్ అయితే బాగుంది. ఇవి అయితే కంపెనీతో వచ్చినాయి ఫ్రెండ్స్, నేను అయితే ఏ మోడిఫికేషన్ అయితే చెప్పలా. ఇక్కడ అయితే ఒక రబ్బర్ అయితే వేయించాను, నేను అయితే ఇంకేం చెప్పలేదు. స్విచ్లు అయితే పాత స్విచ్లు ఫ్రెండ్స్, ఇవి అయితే ఏం ఎలాగవు. ఇది చాలా పాత బండి ఫ్రెండ్స్, ఇదైతే నేను కొనుక్కున్నాను, ఇష్టపడి అయితే కొనుక్కున్నాను. అప్పట్లో నేను పనిచేసే కూడా తిరగడానికి బండి లేదని చెప్పి నేను అయితే దీని అయితే కొనుక్కున్నాను. బ్లాక్ కలర్లో బాగుంది కదా చెప్పి సెకండ్ హ్యాండ్ అయితే కొనుక్కున్నాను ఫ్రెండ్స్. నేనైతే కొత్త అయితే కొనుక్కోలేదు, మా దగ్గర అప్పుడు అంత బడ్జెట్ లేదు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే బడ్జెట్ అయితే ఉంది. దీని అయితే రీమోడలింగ్ అయితే త్వరలో అయితే చేపిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా చూడదలుచుకున్న వాళ్ళు, రీమోడలింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇలాంటి రీమోడలింగ్ వీడియోలు అయితే నేను ఛానల్కి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మన ఛానల్ అయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, ఒకసారి మీకైతే స్టార్ట్ చేసి చూపిస్తా చూడండి. ఒక కిక్కి అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ బండి అయితే. సౌండ్ అయితే భలే అయితే వస్తుంది ఇందు అయితే ఆగిపోయింది. సౌండ్ అయితే భలే అయితే వస్తుంది ఫ్రెండ్స్ బండి అయితే. చూసారు కదా ఫ్రెండ్స్, బండి అయితే ఎట్టం అనేది. నాకు ఈ బండి ఎందుకు ఇష్టం అంటే, ఇప్పుడు నేను ఎంత జాతర పడుకున్నానంటే బండిలో ఎక్కువ పొగ కూడా రాదు ఫ్రెండ్స్, సింపుల్గా అయితే ఉంటుంది బండి అయితే. మన ఎక్కువ పొగ రాదు, పొగ వస్తుంది కానీ ఎక్కువ పొగ అయితే రాదు ఫ్రెండ్స్, భయంకరమైన పొగ అయితే రాదు బండికి అయితే. ఇంజిన్ కండిషన్ అయితే బాగుంది కాబట్టి దీని అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.